ఫ్రెండ్స్, ఇవాళ జస్ట్ హైదరాబాద్కి ఒక వీడియో పర్పస్ మీద నేను రావడం జరిగింది. వస్తూ జస్ట్ ఒక చోట టీ మూమెంట్స్ అన్నటువంటి ఒక టీ షాప్ చూశాను అన్నమాట, ఫ్రాంచైజీది. సో అక్కడికి వెళ్ళి టీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా. సో ప్రజెంట్ వచ్చేసి నేను టీ మూమెంట్స్ మార్కెటింగ్ హెడ్ అయినటువంటి భరత్ గారి దగ్గర ఉన్నాను. సో నమస్తే అండి భరత్ గారు. సార్, టీ మూమెంట్స్ ఫ్రాంచైజీ ఆపర్చు గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సార్, ఇప్పుడు ఈ టీ ఫ్రాంచైజీ అనేది ఏ లొకేషన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు? ఓకే, సో మన టీ మూమెంట్స్ ఫ్రాంచైజ్ అనేది మనం ఆల్ ఓవర్ ఇండియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో మన తెలుగు రాష్ట్రాలు కాకుండా మనము బెంగళూరు, కర్ణాటక, సో ప్రజెంట్ ఢిల్లీలో కూడా మన స్టోర్స్ అనేవి ఉన్నాయి. టీ ఫ్రాంచైజీలో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుంది? సో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి, బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ అని చెప్పేసి. దీంట్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకి కిచెన్ సంబంధించిన ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్ అలా మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట, మనం తీసుకునే ఫ్రాంచైజీని బట్టేసి. సో మన బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 1,99,000. సో ఈ 1,99,000 లో మనకు వచ్చేసి 16-20 వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి, అలాగే మిల్క్ షేక్స్, ప్రీమియం షేక్స్, కూలర్స్, స్నాక్స్ ఐటమ్స్, ఐస్ ప్యాచెస్ అనే ఉంటాయి మనకు దీంట్లో. సో అలాగే వచ్చేసి దీంట్లో మన ఎక్విప్మెంట్ వచ్చేసి ఎవ్రీథింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. ఈవెన్ మీరు బయట ఈవెన్ సింగిల్ స్పూన్ కూడా మీరు బయట కొనవసరం లేదు. సో దీంట్లో వచ్చేసి మనకి ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి బ్రాండింగ్ వస్తుంది. బ్రాండింగ్ వచ్చేసి లైక్ లైటింగ్ బోర్డ్, మెను బోర్డ్, ఫోటో ఫ్రేమ్స్, లాలీపాప్ బోర్డ్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము, లైక్ కమర్షియల్ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్. సో మన మెనూ ఉంటుంది, సో మన రా మెటీరియల్ కిట్ ఉంటుంది. సో రా మెటీరియల్ కిట్లో ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ఉన్న ఎవ్రీథింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. సో అండ్ అలాగే మనకి మన మెనూకి సంబంధించిన రా మెటీరియల్ అంటే ఫస్ట్ మంత్కి సరిపడే రా మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. టీకి సంబంధించిన టీ ప్రొడక్ట్స్ అయినా సరే, మిల్క్ షేక్కి సంబంధించిన సిరప్స్ అయినా సరే, సో ఇలా ఎవ్రీథింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి మీకు. అండ్ అలాగే మన త్రూ నుంచి కూడా, మన టీ మూమెంట్స్ ఫ్రాంచైజ్ త్రూ నుంచి కూడా ట్రైనింగ్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాం. సో వచ్చిన పర్సన్కి మీరు అకామిడేషన్, ఫుడ్ ఒకటి చూస్తుంటే సరిపోతుందండి. ట్రైనింగ్ అనేది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫార్మాలిటీస్ ఎలాగంటే ఎంత స్పేస్ ఉండాలి ఏంటి? సో మనకి టీ మూమెంట్స్లో ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే మనకి షాప్ ఏరియా వచ్చేసి మనకి మినిమం రిక్వైర్మెంట్ మనకి 10x10 సైజ్ ఉండాలి షాప్ రిక్వైర్మెంట్ వచ్చేసి. సో ఈ 10x10లో ఏంటంటే మనకి దీంట్లో కిచెన్ సెటప్ వస్తుంది, సిట్టింగ్ ఏరియా కూడా మనం దీంట్లో టోటల్ కూడా కవరప్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో ఓకే, తర్వాత ఈ టీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10x10 రూమ్ తీసుకున్నారు, ఫస్ట్ అసలు ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో బేసిక్గా వచ్చేసి మనకి కాంటాక్ట్స్ ఉంటాయి, మనకి సోషల్ మీడియాలో కూడా మనం ప్రమోషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. లేదనుకుంటే మన హెడ్ ఆఫీస్కైనా సరే వచ్చేసి మీరు మమ్మల్ని మా దగ్గరకు వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకే, ఈ అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్లో పే చేయాలా? సో దీంట్లో మనకి అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ అన్న ఉండదండి, ఏదైనా సరే మనకి టోటల్ అట్ ఏ టైం ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మీకు వచ్చిన రిటర్న్స్ కూడా మనకి ప్రాఫిట్లో కూడా మీకు ఈవెన్ మాకు సింగిల్ రూప్ కూడా మీరు పే చేయని అవసరం లేదు మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 1,99,000 పే చేశారు, తర్వాత మీరు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒక స్పేస్ చూపించాము, 1,99,000 మీకు పే చేసేసాను, నెక్స్ట్ మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ అమౌంట్ అని ఒకటి ఉంటుందండి. సో టోకెన్ అమౌంట్ పే చేశారనుకోండి, మా పర్సన్ మీరు ఏదైతే లొకేషన్లో షాప్ సెటప్ చేసుకున్నారో అక్కడికి మా పర్సన్ విజిట్ చేసేసి దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కిచెన్కి సంబంధించిన గైడెన్స్ ఇస్తారు, లైక్ ఎలా వేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేశారనుకోండి, మీకు వితిన్ 3-4 డేస్ మనకి బ్రాండింగ్ టీమ్ వస్తుంది. బ్రాండింగ్ టీమ్ వచ్చేసి మీకు టోటల్ సెటప్ కూడా ప్రొవైడ్ చేసేస్తుంది, మెజర్మెంట్స్ తీసుకొని కూడా వితిన్ 3-4 డేస్ మీకు బ్రాండింగ్ టోటల్ కూడా సెటప్ చేసేస్తుంది. దాని తర్వాత ఏదైతే మిగతా అమౌంట్ ఉంటుందో, బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అది పే చేసిన తర్వాత మీకు టోటల్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్ అండ్ అలాగే ట్రైనర్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తారు మీకు. తర్వాత ఈ టీ మూమెంట్స్ దాంట్లో మెనూ అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ముఖ్యంగా? మెనూ వచ్చేసి చెప్పాను కదా మీకు, దీంట్లో మనకి 3 వెరైటీస్ ఉన్నాయని చెప్పేసి. మనకి బ్రోంజ్లో వచ్చేసి 16 వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి, అలాగే మిల్క్ షేక్స్, ప్రీమియం షేక్స్, కూలర్స్, స్నాక్స్ ఐటమ్స్ అనే ఉంటాయి, ఇది బ్రోంజ్ అనమాట. నెక్స్ట్ సిల్వర్ వచ్చేసి మనకి సిల్వర్ కాస్ట్ వచ్చేసి మనకి 2,99,000 ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చేసి. సో ఈ 2,99,000లో కూడా మనకి కిచెన్ ఎక్విప్మెంట్ అనేది కొంచెం హెవీ వస్తుంది అండ్ అలాగే వచ్చేసి మనకి దీంట్లో థిక్ షేక్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ గోల్డ్ వచ్చేసి మనకి దీంట్లో 3,49,000. ఈ 3,49,000లో మనకి టోటల్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాము అండ్ అలాగే కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ టోటల్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ ఏంటంటే మనకి స్నాక్స్ ఐటమ్స్ అనేవి యాడ్ అవుతాయి, అలాగే మెనూ కూడా మనకి కొంచెం చాలా ఎక్కువ యాడ్ అవుతుంది. సో మనకి బ్రోంజ్లో సిల్వర్లో ఏదైతే మెనూ ఉన్నదో అది యాస్టీస్గా మనకి గోల్డ్లో కూడా ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్స్ట్రాగా దీంట్లో వచ్చేసి మనకి శాండ్విచ్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్పైరల్ పొటాటో, మ్యాగీ, జెల్లీ షేక్స్, బబుల్ షేక్స్, వెజ్ నగెట్స్, చికెన్ నగెట్స్,
ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అండ్ అలాగే వచ్చేసి జిగర్ తాండా కూడా యాడ్ అవుతుంది. సో కొత్తగా ఇప్పుడు కేఎఫ్సి స్టైల్ చికెన్ అని చెప్పేసి అది కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో అది కూడా మనకి దీంట్లో గోల్డ్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ అవుతుంది మనకి. దీనికి ఏమైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారా మీరు? సో మనకి ట్రైనింగ్ అనేది ప్రతి దాంట్లో కూడా ఉంటుందండి. మనకి ట్రైనింగ్ అనేది కూడా మనకి గోల్డ్ గోల్డ్ మెనూ కాబట్టి దీనికి వచ్చేసి మనకి ఆ ట్రైనింగ్ వచ్చేసి మనకి 1 వీక్ ఉంటుంది గోల్డ్కి వచ్చేసి మెను. సో దీనికి ఎక్స్ట్రా ఏమైనా అమౌంట్ పే చేయాలా? ఫ్రాంచైజీ అమౌంట్లోనే ట్రైనింగ్ మొత్తం ప్రొవైడ్ చేస్తారా? ట్రైనింగ్ అమౌంట్ కూడా మనకు మొత్తం ఏదైతే ఫ్రాంచైజ్ అమౌంట్ ఉంటుందో దాంట్లోనే ఉంటుందండి మనకి. తర్వాత అండి, ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నాడు, వాళ్ళకి రా మెటీరియల్ అయిపోయింది, ముఖ్యంగా ఎవరైనా కానీ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా రా మెటీరియల్ అనేది సప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకున్నారు, వాళ్ళు రా మెటీరియల్ అయిపోయింది అని చెప్పారు, ఎంత టైం లోపల వాళ్ళకి మీరు సప్లై చేస్తారు? ఓకే, సో మనకి రా మెటీరియల్ వచ్చేసండి మనకి లోకల్ పీపుల్ అనుకోండి, ఏదైనా సరే మనకి రా మెటీరియల్ విత్ఇన్ 2 or 3 days మనకి ముందే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఆర్డర్ పెట్టుకుంటే మీకు లోకల్ అనుకోండి, లోకల్లో మీకు జస్ట్ ఈరోజు మార్నింగ్ ఆర్డర్ చేశారు అనుకోండి, ఈవినింగ్ వరకు మీకు ప్రొవైడ్ చేస్తాం లైక్ ఓలా ర్యాపిడోలో. సో అవుట్ ఆఫ్ స్టేషన్స్ అనుకోండి మీకు మనకి కార్గో సర్వీస్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మన టీమ్ మెన్స్ ఫ్రాంచైజీకి బయట చాలా రకాలైన ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మన దగ్గర ఎందుకు తీసుకోవాలి? సో గుడ్ క్వశ్చన్ అండి. సో మన దగ్గర ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేస్ట్ వైజ్గా కూడా ఇప్పుడు మీకు ఒక టీ ఇస్తారా సిప్ చేసి చూడండి. మనకి క్వాలిటీ దగ్గర ఏదైనా సరే మనము వెనక స్టెప్ అయితే బ్యాక్ స్టెప్ అయితే వెయ్యము. సో మనకి క్వాలిటీ వైజ్గానే సరే, సో కస్టమర్ త్రూ రెస్పాన్స్ ఏదైనా సరే మనం 100% మీకు ఇస్తామండి మీకు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్కరు ఇంకా ఆలోచించేది ఏంటంటే, ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఎంత మార్జిన్ ఉంటుంది మంత్లీ మినిమం, డైలీ కౌంటర్ ఎంత జరగవచ్చు, ఇంత జరిగితే మనకి ఎంత మార్జిన్ ఉంటుంది? సో మనకి దీంట్లో మనకి మార్జిన్స్ వచ్చేసి మనకి 40-50% అనేది మనకి మార్జిన్ ఉంటుంది. సో బేసిక్గా మీకు డైలీ అప్రాక్స్ చెప్తున్నాను మీకు, అప్రాక్స్ మీకు డైలీ ఒక 3000 కౌంటర్ అయిందనుకోండి, దాంట్లో మనకి మార్జిన్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుంది మనకి 1000-1500 మనకి అలా మార్జిన్ అనేది ఉంటుంది, ప్రాఫిట్ అనేది ఉంటుంది. మన టీమ్ ఉమెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? సో మన టీమ్ ఉమెన్స్ వచ్చేసి మనకి 2021 ఎస్టాబ్లిష్ అయ్యారు మన ఫ్రాంచైజ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేశారు ఒక లొకేషన్కి, వాళ్ళు ఏమైనా సపరేట్గా మళ్ళీ లైసెన్సెస్ ఏమైనా తీసుకోవాలా? సో లైసెన్స్ అంటూ మనకి దీనికి బేసిక్గా ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది, సో లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, టీమ్ మూమెంట్స్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి మనకి మార్కెటింగ్ హెడ్ అయినటువంటి భరత్ గారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో టీమ్ మూమెంట్స్ యొక్క హెడ్ ఆఫీస్ యొక్క, అలాగే మీకు డిస్క్రిప్షన్లో టీమ్ మూమెంట్స్ హెడ్ ఆఫీస్ యొక్క అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. డైరెక్ట్గా విజిట్ చేయండి, అక్కడ ఉన్నటువంటి టీ ఐటమ్స్ ఏమున్నాయి, వాటి టేస్ట్ ఎలా ఉందని మీరు డైరెక్ట్గా టేస్ట్ చేసి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో అలాగే ఇప్పుడు టీమ్ ఈవెంట్స్ ఫ్రాంచైజీ ఆల్రెడీ తీసుకున్నటువంటివి కొన్ని మనము విజిట్ చేద్దాము, ఎలా ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి, టీమ్ ఈవెంట్స్ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి అవుట్లెట్ ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి మెయిన్ బోర్డు, లాలీపాప్ బోర్డు, అలాగే లోపల ఉన్నటువంటి కిచెన్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి అన్నీ మీరు వాచ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు కంపెనీ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే అవుట్లెట్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మీరు గమనించండి, ఈ విధంగా మీకు అవుట్లెట్ లుక్ అనేది ఉంటుంది. ఇదే విధంగా మీకు కంపెనీ వాళ్ళు వచ్చి జస్ట్ మీరు ఒక లొకేషన్లో స్పేస్ అనేది చూపిస్తే చాలు, టోటల్ సెటప్ అనేది చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి రన్ అయ్యేంత వరకు దగ్గరుండి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర టీ ఫ్రాంచైజీ తీసుకోవాలంటున్నారు, ఫోన్ కాల్ చేశారు, ఫోన్లో బెటరా లేకపోతే డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటరా? సో మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి విజిట్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే సో అన్ని ఫ్రాంచైజ్లా కాకుండా మనం మీరు మా ఆఫీస్ విజిట్ చేయండి, విజిట్ చేసిన తర్వాత మేము మీకు ప్రిపేర్ చేసిన టీ తాగండి, తాగిన తర్వాత మీకు నచ్చితేనే మా ఫ్రాంచైజ్ అనేది తీసుకోండి. ఓ టేస్ట్ అనేది చూసి ఉందా లేదా అలా తీసుకో. సో ఇది గుడ్ అండి. చాలా మంది ఏం చెప్తారంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, అమౌంట్ డిపాజిట్ చేసేయండి, ఫ్రాంచైజ్ తీసుకోండి అని చెప్తారు. కానీ మీకు టీ మూమెంట్స్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి విజిట్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మరి ఎందుకు లేటు, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా విజిట్ చేయండి. కుల్లాటి తందూరి చాలా బాగుందండి టీ ఇది. సో గ్లాస్ కూడా డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మన స్పెషల్ వచ్చేసి మన తందూరి టీ మూమెంట్ స్పెషల్ వచ్చేసి తందూరి టీ అండి. ఓకే, సో ఇది మన దగ్గర స్పెషల్. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా, ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ కస్టమర్స్ రాలేకపోయారు అప్పుడు ఎట్లాగండి?
ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న పర్సన్స్ ఇక్కడికి రావడానికి కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే మా పర్సన్ మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర టీ అనేది కూడా ప్రిపేర్ చేసేసి మీకు టేస్ట్ అనేది చూపిస్తారండి ఇక్కడికి వచ్చేసి. సో అట్లాగైనా కూడా మనం అలాగే అక్కడ కూడా వచ్చి మీకు నచ్చితేనే మీరు అతనికి ఫ్రాంచైజ్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ టీలో ఎన్ని రకాలు ఉన్నాయండి? ఓన్లీ టీలో మనకి టీలో వచ్చేసి మనకి 16-20 వెరైటీస్ ఉన్నాయండి. లైక్ దమ్ టీ మూమెంట్స్ టీ, కుల్లా టీ, ఇలాచీ, సో ఇలా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మన ఓన్ బ్రాండ్. సో కొత్తగా మనకి ఓన్ బ్రాండ్ అండి. సో కొత్తగా మనం దీంట్లో లెమన్ టీ, లెమన్ గ్రాస్ టీ అనే ఒకటి, అలాగే బ్లూ టీ అని చెప్పేసి మన హెల్త్కి సంబంధించిన టీస్ కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాం టీ మూమెంట్స్. టీ చాలా బాగుందండి. సో మనకి టీ మూమెంట్స్ గోల్డ్ ఉన్నది కదా, సో మనకి గోల్డ్ లో వచ్చేసి మనకి ఫ్రెష్ జ్యూస్ మూమెంట్స్ అనేది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసాము. సో మనం ఫ్రెష్ జ్యూస్ మూమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం దీంట్లో. సో ఏదైతే బడ్జెట్ ఉన్నా సేమ్ బడ్జెట్ 3,49,000 లో. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.